శ్రీమద్భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం రెండవ శ్లోకం మనం చర్చిస్తున్నాం. ఒకసారి శ్లోక తాత్పర్యాలు చూద్దాం. ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్యవరుధ్యతే త్రకృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్. తాత్పర్యం మరి భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం భౌతిక భావన ప్రేరితములైన ధర్మములనన్నింటినీ సంపూర్ణముగా నిరసించి మాత్సర్యరహితులైన భక్తులు అవగతమునర్చుకొనగల పరమోత్కృష్టమైన సత్యమును ఈ భాగవత పురాణము ప్రతిపాదించుచున్నది. పరమోత్కృష్ట సత్యమునది మాయకు పరమైన సత్యమయ్యుండి సర్వులకు మంగళప్రదాయకమై ఉన్నది. అట్టి సత్యము త్రివిధ తాపత్రయములను సమూలముగా నశింపజేయును. మహాముని అయిన వ్యాసదేవునిచే అతని పరిపక్వ స్థితిలో రచింపబడిన ఈ శ్రీమద్భాగవతము భగవద్నుభూతిని పొందుటకు సర్వ విధములా యోగ్యమయ్యున్నప్పుడు వేరొక గ్రంథము యొక్క అవసరమేమున్నది? శ్రీమద్భాగవత సందేశమును మనుషుడు శ్రద్ధతో మరియు అణుకువతో శ్రవణము చేసినంతనే తద్జ్ఞానముచే దేవదేవుడు అతని హృదయమునందు సుస్థాపితుడగుచున్నాడు. మనం కొద్ది రోజులుగా ఈ శ్లోక భాష్యాన్ని మనం చర్చిస్తున్నాం. ఈరోజు మన యొక్క చర్చ శ్రీల ప్రభుపాదుల వారు 1972 జూలై 7వ తేదీన లండన్లో వచ్చినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో దాని ఆధారంగా ఈరోజు మన చర్చ ముందుకు తీసుకువెళదాం. ఇక్కడ భాష్యంలో మనం చూసినట్లయితే 2వ ఖండికలో, ఖండిక అంటే తెలుసా, పారాగ్రాఫ్ని తెలుగులో ఖండిక అంటారన్నమాట. కాబట్టి ఇక్కడ 2వ ఖండికలో ఏమనుందంటే, మొదటి వాక్యం, మానవ నాగరికత యొక్క ప్రాథమిక స్థితులలో మనుజుని యందు భౌతిక ప్రవృత్తిపై భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనను భావన అధికముగా ఉండును. అనగా వేరు మాటలలో అట్టి స్థితిలో ఇంద్రియ తృప్తికై నిరంతర స్పర్ధలు కొనసాగుచుండును. దీని గురించి మనం పూర్వం కూడా చర్చించాం. ఏమిటంటే ఈ మానవ నాగరికతలోనే అధమ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వారు ఎల్లప్పుడూ కూడా ఏమిటంటే ఈ భౌతిక వనరులపై, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక వనరులు ఏవైతే ఉంటాయో వాటిపై ఆధిపత్యం చెలాయించాలని ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. దీన్నే సరళ భాషలో చెప్పాలంటే, నా ఇంద్రియాలు సంతృప్తి చెందాలంటే లేదు, నా ఇంద్రియాలు సంతృప్తి చెందాలని వారి మధ్య పోటీ, అంతకుమించి ఏం లేదు. మనం చెప్పుకున్నాం ప్రపంచవ్యాప్తంగా ఈ కాలనైజేషన్, దాన్ని ఏమంటారంటే ఈ వలస పాలన అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి, మనం పూర్వం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం, ఈ చెట్లకు ఎప్పుడన్నా తెగులు పట్టింది అనుకోండి, పురుగు పట్టినప్పుడు అవి ఏం చేస్తాయంటే ముందు ఒక పక్కన దాడి చేస్తాయి. అలా తినుకుంటూ ఏం చేస్తాయి, వేరొక పక్కకి పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాలనైజర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వలస పాలకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఏం చేస్తారంటే, ప్రపంచంలో ఎక్కడైతే భౌతిక వనరులు చక్కగా పుష్కలంగా ఉంటాయో అక్కడికి వెళ్ళి పడతారనమాట. పరాన్న జీవులు అంటారు, పారాసైట్స్ అని చెప్పంటాం కదా, పరాన్న జీవులు. మనకి భారతదేశంలో మనకి అనుభవం ఉంది, భారతదేశాన్ని ఎంతమంది విదేశీయులు పాలించారు చెప్పండి. గ్రీకుల దగ్గర నుంచి మొట్టమొదట, తర్వాత మంగోలియన్ల దగ్గర నుంచి, ఆఫ్ఘన్లు, మొఘలాయులు, తర్వాత స్పానిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇలా ఎంతోమంది పాలన చేశారు. వారి మధ్య వారికి పోరాటం జరిగింది. దేనికోసం అంటే, నేను భోగించాలంటే నేను భోగించాలి. అలాగే మనం చూస్తే అమెరికాలో కూడా, అమెరికా అనేది ఇప్పుడు ఎవరైతే అమెరికన్లుగా పిలువబడుతున్నారో వారు రాకముందు ఎవరు నివాసం ఉండేవారు అక్కడ, రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు ఉండేవారు అనమాట. అయితే వారంతా సాంకేతిక పురోభివృద్ధి లేకపోవడం చేత ఈ యూరోప్ నుంచి అక్కడికి వెళ్ళినటువంటి ఫ్రాన్స్ దేశస్తులు, లేకపోతే అంటే యూరోప్లోనే వివిధ భాగాల నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆది నాగరికత ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు నాశనం చేసి దాన్ని ఆక్రమించుకుని దాన్ని అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు సాంకేతికంగా.
ఇదే మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఒక 200 సంవత్సరాల్లో మీరు చూస్తే ప్రపంచమంతా కూడా అదే కదా. ఈ ప్రపంచ యుద్ధాలు జరిగాయి. దేనికోసం ప్రపంచ యుద్ధాలు జరిగాయి? పూర్వం కూడా మనం చర్చించాం. ఈ జర్మనీ వాళ్ళ బాధ ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళే అన్ని చోట్ల కూడా వనరుల్ని, ఈ భౌతిక వనరులు దోచుకునే వాళ్ళే ఉత్పత్తులన్నీ కూడా తయారు చేసి వాళ్ళే ప్రపంచమంతా అమ్ముకుంటున్నారు. మనకి అవకాశం రావట్లేదని చెప్పి జర్మనీ వాళ్ళు కక్ష సాధింపు చర్య అన్నమాట. ఈ విధంగా ప్రపంచంలో ప్రపంచ యుద్ధాలు అనేవి జరిగాయి. అయితే వాస్తవానికి ఉన్నతమైనటువంటి మానవ నాగరికతలో ఇలాంటి స్పర్ధలనే ఉండకూడదు అన్నమాట. ఈ పోటీ అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈశోపనిషత్తులో మనం చూసినట్లయితే మొదటి శ్లోకంలో చెప్పబడింది, తేన త్యక్తేన భుంజీత అని చెప్పి, ఈశావాశ్యమిదం సర్వం యత్కించాం జగత్యాం జగత్, తేన త్యక్తేన భుంజీతాహ అని చెప్పన్నారు. ఈశోపనిషత్తులో మొదటి శ్లోకం ఏం చెప్తుందంటే, మీకు కేటాయించిన వాటి, మీకు కేటాయించిన వాటితో మీరు సంతృప్తిగా ఉండండి. ఇతరుల యొక్క కేటాయింపులు ఏవైతే ఉన్నాయో, ఇతరులకు కేటాయించబడినది ఏదైతే ఉందో దాని మీద మీరు ఆధిపత్యం చెలాయించాలని చూడవద్దు. దాన్ని కబ్జా చేయాలని, దాన్ని ఆక్రమించుకోవాలని చూడవద్దు. మాగ్రద కశ్యస్విత్ ధనం అని చెప్పన్నారు అదే శ్లోకంలో. మాగ్రద అంటే ఇంకొకటి దాన్ని వెళ్ళి కబ్జా చేసుకోవద్దు. కశ్యస్విత్ ధనం అంటే వేరే వాడికి చెందినటువంటి దానిని నువ్వు భోగించాలని ప్రయత్నం చేయవద్దు. కాబట్టి ఉన్నతమైన నాగరికతలు అందరూ కూడా శాస్త్రానుసారం జీవించేవారు కాబట్టి వారు సంతృప్తిగా ఉండేవారు. అర్థమవుతుంది కదా. మనకి భారతదేశంలో చూస్తే 1942లో ఒక కరువు ఏర్పడింది అనమాట. సాధారణంగా కరువులంటే ఏమనుకుంటారు అందరూ? కరువు అంటే ఏదో అతివృష్టి అనావృష్టి అంటాం కదా. అతివృష్టి అంటే ఏమిటి? అతిగా వర్షాలు కురవడం. అతిగా వర్షాలు కురవడం చేత వరదలు వచ్చి పంటలన్నీ కూడా మునిగిపోయి తినడానికి ఆహారం లేకపోవడం. అది ఒకటి. అయితే అనావృష్టి అంటే వర్షాలు కురవకపోవడం చేత అంతా కూడా ఎండిపోయి తినడానికి ఆహార ధాన్యాలు లేకపోవడం. మరి 1942లో వచ్చిన ఈ కరువు ఏదైతే ఉందో, రాయల్ బెంగాల్ ఫెమిన్ అని చెప్పి ఉంటారు దాన్ని. ఈ బెంగాల్ కరువు ఏదైతే ఉందో అది అతివృష్టి వల్ల వచ్చింది కాదు, అనావృష్టి వల్ల వచ్చింది కాదు, అది మానవ తప్పిదం వల్ల వచ్చినటువంటి కరువు అన్నమాట. చూడండి, భారతదేశంలో ఎన్నో చోట్ల సమయంలో చాలామంది చనిపోవడం జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు, చనిపోవడం అంటే తినడానికి తిండి లేక చనిపోయారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ కారణం ఏమిటంటే అతిగా తినడం వల్ల చనిపోయారు. చూడండి, ఇదేమిటంటే అతిగా తినడం వల్ల చనిపోవడం ఏమిటంటే, అంటే మొట్టమొదట ఇదంతా కూడా కొంచెం చరిత్రలోకి వెళ్ళాలంటే, ఈ జర్మనీ వాళ్ళు ఈ జపాన్ మీదుగా, అంటే హిట్లర్ పక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ జపాన్ మీదుగా ఈ భారతదేశం మీదకి వస్తున్నారనమాట. సుభాష్ చంద్రబోస్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎవరితో? హిట్లర్తో. ఏమనంటే, మా దేశానికి చెందినటువంటి సైనికులను ఉపయోగించుకుని బ్రిటిష్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల జర్మనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనడానికంటే వారు ఏ ప్రాంతాలను అయితే ఈ వలస పాలనలో భాగంగా ఆక్రమించుకున్నారో ఆయా దేశాల నుంచే సైన్యాన్ని తయారు చేసుకున్నారు. మీకు కొంచెం జియోగ్రఫీ మీద అవగాహన ఉంటే ప్రపంచపటంలో అసలు ఇంగ్లాండ్ అనే దాని పరిమాణం ఎంత చూసారు ఎప్పుడన్నా మీరు? ఎంత ఉంటుంది అది? చాలా చిన్నది. బంగ్లాదేశ్ అంత కూడా ఉండదేమో బహుశా, నేను తప్పు చెప్పి ఉండొచ్చు కూడా బహుశా. అంటే మొత్తానికి దాని యొక్క పరిమాణం చాలా చిన్నది భారతదేశంలో ఒక రాష్ట్రం అంతా. మరి వాళ్ళు ప్రపంచ యుద్ధం ఎలా చేయగలిగారు, ప్రపంచాన్ని ఎలా జయించగలిగారు అంటే, వారు ఎక్కడెక్కడైతే వీళ్ళు ఆక్రమించుకునేవారు మోసం చేత, కుట్రల చేత, కుతంత్రాల చేత, ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారినే సైన్యంలో పెట్టుకునేవారు. కాబట్టి ఈ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా భారతీయ సైన్యమే ఎక్కువ శాతం పాల్గొంది, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా భారతీయ సైన్యమే ఎక్కువగా పాల్గొంది. కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఏం చేశారంటే, హిట్లర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరి ఈ విధంగా ఎక్కడెక్కడైతే మీకు వ్యతిరేకంగా, ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధంలో చూస్తే రెండు వర్గాలు, ఒకటేమో జర్మనీ వర్గం, ఒకటేమో బ్రిటన్ వర్గం. బ్రిటన్ వర్గంలో పోరాడుతున్న వాళ్ళందరూ ఎవరు? ఎక్కువ శాతం మంది భారతీయ సైనికులు ఉన్నారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి బయటకు తెరిమేయాలంటే మనకు ఒక శక్తి అవసరం. కాబట్టి హిట్లర్తో ఒప్పందం ఏం చేసుకున్నాడంటే, మీకు వ్యతిరేకంగా పోరాటం చేసేది మా వాళ్ళే, భారతీయులే. కాబట్టి ఎక్కడెక్కడైతే మీకు భారతీయులు యుద్ధ ఖైదీలుగా దొరుకుతారో వారిని చంపకుండా నాకు అప్పగించండి.
మీకు అర్థమైందా? సుభాష్ చంద్రబోస్ చేసుకున్న ఒప్పందం ఏమిటో, మీరు నాకు అప్పచెప్పారు అనుకోండి వాళ్ళందరినీ, దానికి ఒక సైన్యాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు, ఆజాద్ హింద్ హౌస్ అని చెప్పి పేరు పెట్టాడు దాన్ని, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టాడు. కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేసేవాడంటే, ఇలా యుద్ధ ఖైదీలుగా దొరికిన భారతీయులందరినీ కూడా తన సైన్యంలో చేర్చుకుని బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడేవాడు అనమాట. కాబట్టి ఆ విధంగా తూర్పు ప్రాంతం నుంచి, అంటే తూర్పు అంటే మనకి అస్సాం, ఈ బెంగాల్, ఇటు ఈ పైన ఈ ప్రాంతాల నుంచి హిట్లర్ వాళ్ళు వస్తున్నారనమాట, భారతదేశం మీద దాడికి వస్తున్నారు. జపాన్ వాళ్ళు వీళ్ళంతా కూడా వీటిపైకి వస్తున్నారు. వాళ్ళు వస్తే, వాళ్ళు తూర్పు నుంచి వస్తున్నారు కాబట్టి, వాళ్ళు వస్తే ఎక్కడ ఈ పండినటువంటి ఆహార ధాన్యాలన్నీ కూడా వాళ్ళు స్వీకరించేసి మనకు ఆహార ధాన్యం లేకుండా చేస్తారేమో అని. ఎందుకంటే వాళ్ళ చేతికి మరి ఆహార ధాన్యాలు దొరికితే ఏమవుతుంది, ఇంకా బలం పుంజుకుంటారు కదా. ఆ భయంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు రాకముందే పంటలు తగలబెట్టేశారు భారతదేశంలో. చూడండి, మీకు అర్థమవుతుంది కదా, ఎక్కడ వాళ్ళు వచ్చి ఈ పంటలన్నీ కూడా కోసుకొని శుభ్రంగా ఆహారం తిని బలం పుంజుకుని మనమే దెబ్బలాడతారని చెప్పి వాళ్ళు వస్తారనే భయంతో ముందుగానే మొత్తం బెంగాల్ ప్రాంతం తూర్పులో ఉంది కదా, మొత్తం ఆహార ధాన్యాలు మొత్తం పంటలన్నీ కూడా కాల్చిపడేశారనమాట. కాబట్టి ఇక్కడ అతివృష్టి లేదు, అనావృష్టి లేదు. ఎలా వచ్చింది కరువు? మానవ తప్పిదం వల్ల వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఆహార ధాన్యాలన్నీ కూడా పంటలన్నీ కూడా కాల్చివేయబడడంతో అందరూ ఏం చేశారంటే, ఆకలితో మాడిపోవడం మొదలుపెట్టారు. వీళ్ళ బాధను చూడలేక ఎన్నో సాంఘిక సంస్థలు వాళ్ళు వీళ్ళు వచ్చి ధనికులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, చాలా ఉదారంగా ఆహార ధాన్యాలు పంచిపెట్టడం మొదలుపెట్టారనమాట. మనం చూడండి, సాధారణంగా ఏమన్నా ప్రకృతి విలయాలు అవి జరిగినాయి అనుకోండి, తుఫాన్లు ఇవన్నీ వస్తే ఏం చేస్తారు, వాళ్ళ సహాయార్థం విరాళాలు పోగు చేస్తుంటారు. కానీ వాళ్ళు పోగు చేసేటువంటి విరాళాలు ఇలాగ ఎంతమంది పోగు చేస్తారు చెప్పండి? ఇది ఒక పెద్ద వ్యాపారం, ఒక విధంగా చెప్పాలంటే చాలా పెద్ద వ్యాపారం. భూకంపాలని లేకపోతే వరదలని అవని ఇవని ఈ పేరు చెప్పి ఎవరైతే విరాళాలు పోగు చేస్తూ ఉంటారో, వాస్తవానికి అందులో చాలా కొద్ది భాగం మాత్రమే నిజమైన బాధ్యతలు వెళుతుంది. ఎందుకంటే ఇలా పోగు చేసేది ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలాది మంది పోగు చేస్తారు ఇదే నేపథ్యంతో. కాబట్టి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటాయన్నమాట. అయితే ఈ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అలా ఎప్పుడైతే తినడానికి తిండి గింజలు లేవు, అందరూ ఏం చేశారంటే ఒక్కసారిగా తీసుకొని తినండి తినండి అని చెప్పి ఎక్కువగా ఇవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎక్కువగా తినడం మొదలెడుతుంది. చూడండి, ఇప్పుడు మనకి ఉదాహరణకి ఎవరైనా నిర్జల ఏకాదశి చేసి ద్వాదశి కదా అని చెప్పి చక్కగా విందు ఆరగించారనుకోండి, ఏమవుతుంది? ముందు రోజు చుక్క నీరు తాగకుండా తర్వాత రోజు ఒకేసారి విందు భోజనం చేస్తే ఏమవుతుంది? అనారోగ్యం పాలవుతారు. ఆ విధంగా వాళ్ళు కూడా తినడానికి ఆహారం లేదు, కానీ చక్కగా ఉదారంగా పంచిపెడుతూ ఉన్నారు కాబట్టి ఎక్కువ తినడం మొదలుపెట్టారు, దానివల్ల మరణించారు. ఇది నివేదిక అనమాట. చూడండి, కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అందుచేత 1942లో వచ్చినటువంటి కరువు ఏదైతే ఉందో భారతదేశంలో ఎంతోమంది చనిపోయారు. మరి ఎందుకు చనిపోయారా అంటే తిండి లేక కాదు, తిండి ఎక్కువే చనిపోయారు అనమాట. చూడండి, ఇలాగనమాట. కాబట్టి ఆకలి చేత కాదు, తినడం చేత చనిపోయారు. అందుకే మనకి స్టాటిస్టిక్స్ కూడా ఏం చెప్తున్నాయంటే, వాస్తవానికి ప్రపంచంలో జరుగుతున్నటువంటి మరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషిస్తే మొదటి కారణం హృద్రోగం వల్ల చనిపోతున్నారు. అంటే హృదయ సంబంధ రుగ్మతల చేత, హృదయ సంబంధ వ్యాధుల చేత, వాటి సమస్యల చేత చనిపోతున్నారు. ఎక్కువ శాతం మంది ప్రపంచంలో చనిపోయేది హృద్రోగం వల్ల. రెండవ కారణం ఏమిటని విశ్లేషిస్తే ఎక్కువగా తినడం వల్ల రెండవ కారణం. చూడండి, అంటే తిండి లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, అది ఇక్కడ విశేషం. అంటే తిండి లేక చనిపోయేవారి కంటే కూడా తిండి ఎక్కువై చనిపోయేవారు ఎక్కువ అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, అది ఇక్కడ విశేషం. అందుచేత మరి ఎందుకు ఈ యుద్ధాలు అనేవి ఎందుకు వస్తున్నాయి అంటే, కారణం మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఇప్పుడే ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో, మానవ నాగరికత యొక్క ప్రాథమిక స్థితులలో మనుషుని యందు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలనను భావన అధికముగా ఉండును. చూడండి, అంటే నేను ఆధిపత్యం చెలాయించాలంటే నేను ఆధిపత్యం చెలాయించాలి. సరే, తినడానికి ఆహారం ఉంది, నీకు ఎంత అవసరం అంతే తినొచ్చు కదా. ఇప్పుడు మనం ఏదైనా చూడండి, ఉచితంగా పంచిపెడితే జనం ఏం చేస్తారంటే అవసరం ఉన్నా లేకపోయినా జేబులు నింపుకుంటూ ఉంటారు. మీరు చూడండి ఎప్పుడైనా సరే, అవసరం ఉండదు వాడికి, జేబులు నింపుకుంటూ ఉంటాడు. అంటే అవతల వాడు కొంచెం ఎక్కువ తింటున్నాడు అనుకోండి, అయ్యబాబో ఇదేమిటి, ఊరికినే వస్తుంది, వాడు ఎక్కువ తినేస్తున్నాడు, నేను కూడా ఎక్కువ తినాలి. చూడండి, ఆ విధంగా వాడిని చూసి వీడిని చూసి వాడు ఏం చేస్తారు,
ఆ విధంగా తిండి ఎక్కువ చేస్తారన్నమాట చూడండి. అందుకే మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పి, అతి ఎక్కడ కూడా పని చేయదని చెప్పి. అంటే కొన్ని చోట్ల మంచిదే, భగవత్ సేవలో అతి ఉండొచ్చు. కాబట్టి ఇలా మనం చూసినట్లయితే కృష్ణుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు, మనకి ఉపనిషత్తులు ఏం చెప్తుంది, ఆ శ్లోకం ఏమిటది, కఠోపనిషత్తుల శ్లోకం, నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్. చూడండి, ఏకో బహూనాం యో విదధాతి కామాన్, ఆ ఒక్కడే అయినటువంటి అధిపతి అయినటువంటి కృష్ణుడు సకల జీవుల యొక్క కోరికలను తీర్చుతున్నాడు. కాబట్టి అందరినీ కూడా పోషించేవాడు ఎవరు అంటే, ఎవరు, కృష్ణుడు పోషిస్తున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ప్రతి చోటన కూడా మనం చూస్తే ఒక సంస్థను కావచ్చు లేకపోతే ఒక ఇంటికి కావచ్చు, ప్రతి చోటన కూడా ఒక పెద్ద వ్యక్తి ఉంటాడు చూసుకునేటువంటి వ్యక్తి ప్రతి చోటన కూడా. ఉదాహరణకి మన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఉంది, ఎవరు దీనికి సంస్థాపకాచార్యులు అంటే శ్రీల ప్రభుపాదులు వారు, మనం చెప్పుకుంటాం ఆయన స్థాపించారు దీన్ని. అలాగే ఈ విశ్వాన్ని మనం చూసినట్లయితే బ్రహ్మదేవుడు దీనికి పెద్ద తలకాయ, మనం చెప్తాం కదా పెద్ద తలకాయ ఎవరని చెప్పి. కాబట్టి ఈ విశ్వానికి పెద్ద తలకాయ ఎవరంటే బ్రహ్మదేవుడు. మరి ఈ మొత్తం అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా వీటన్నిటికీ కూడా పైన ఎవరున్నారు, ఈశ్వర పరమ కృష్ణ. చూడండి బ్రహ్మ సంహితలో చెప్పబడింది. కాబట్టి ఎంతోమంది ఈశ్వరులు ఉన్నారు కానీ కృష్ణుడు పరమేశ్వరుడు, ఈశ్వరులకే ఈశ్వరుడు అనమాట. ఆయన నియంత్రించేవాడే కానీ నియంత్రించబడేవాడు కాదు, ఆయనే పూర్ణ పురుషోత్తమ భగవానుడు. మరి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందజేస్తున్నాడు, ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు ప్రపంచంలో అధిక జనాభా సమస్య ఎక్కువైందని చెప్పి, అది అబద్ధం. అది అధిక జనాభా అనేది ఎప్పుడు కూడా సమస్య కాదు. చూడండి ఉదాహరణకు మనం వెళుతూ ఉన్నప్పుడు మీరు చూడండి ఎన్నో ఇతర జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి, ఉదాహరణకి ఎలుకలు కావచ్చు లేదా బాతులు కావచ్చు కోళ్ళు కావచ్చు ఇలాంటివి బోళ్ళు కనిపిస్తుంటాయి మనకి. అవి ఏం చేస్తాయి చూడండి, అవి సంవత్సరంలో ఎన్నోసార్లు పిల్లల్ని కంటాయి, పిల్లల్ని కన్నా ప్రతిసారి కొన్ని డజన్ల పిల్లల్ని కంటాయి. అదవుతుంది కదా, కొన్ని జీవులకి ఒకటి కంటే ఎక్కువ గర్భసంచులు ఉంటాయి చూడండి. ఉదాహరణకి ఎవరో ఒక వ్యక్తి ఎలకలపై పరిశోధన చేశారట, అతను నాతో ఏమన్నాడంటే ఎలుకలకి రెండు గర్భసంచులు ఉంటాయి, అత్యవసర పరిస్థితుల్లో రెండో గర్భసంచి తెరుచుకుంటుందట. చూడండి ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే మనిషి కంటే కూడా అధమ జీవజాతుల్లో అవి సంవత్సరంలో ఎన్నోసార్లు పిల్లల్ని కంటాయి. మనిషి సంతానాన్ని కనాలంటే సంవత్సరానికి ఒక సంతానాన్ని కనొచ్చాము అంతే కదా, బాగా శక్తిమంతులైతే సంవత్సరానికి ఒక సంతానం కనొచ్చు, ఈ రోజులు అది కూడా సాధ్యం కాదు. కానీ అధమ జీవజాతుల్లో చూస్తే అవి సంవత్సరానికి ఎన్నోసార్లు సంతానాన్ని కంటాయి, సంతానాన్ని కన్నా ప్రతిసారి కూడా కొన్ని డజన్లు కంటూ ఉంటాయి అన్నమాట. చూడండి మరి అవేమీ ఆలోచించడం లేదా, జనాభా ఎక్కువైపోతే ఎలా నేను పోషించగలను లేదో అని. మరి ఎప్పుడైనా ఎలుకలు ఆలోచించడం చూసారా, ఒక స్త్రీ ఎలుక పురుష ఎలుక మైదానానికి పాల్గొనే ముందు మనం ఈసారి మనం కుటుంబ నియంత్రణ పాటిస్తే పోతుందేమో, పుట్టే పిల్లల్ని మనం పోషించగలమో లేదో అని ఆలోచిస్తున్నాయా ఆలోచించడం వల్ల. అంటే వాటికి జనాభా పెరుగుదల సమస్య లేదనమాట, ఎందుకంటే అవి సంతానాన్ని కంటూనే ఉంటున్నాయి, అవి కన్న సంతానం అన్నిటికీ కూడా ఆహారం దొరుకుతూనే ఉంది భగవంతుని ఏర్పాటు చేత. అంటే అవేవి ఆకలితో చనిపోవడం మనకు కనిపించవు, ఒకవేళ చనిపోతున్నాయంటే మన ఏదో ర్యాట్ ప్యాడ్లో లేకపోతే ఏవో బోన్లో పెట్టి మనం చంపుతున్నాం తప్ప ఎలకలు ఎక్కడ కూడా ఆకలేసి పందికొక్కులు కానీ ఎలుకలు కానీ ఎక్కడ చావు. మీరు చూడండి చూసారు ఎప్పుడైనా ఏ జంతువు చనిపోవడం, ఏమి చావదు, మనం చంపేస్తాం వాటిని, మనం పట్టుకున్న వాటిని చంపితే తప్ప మీ పక్షులు చూడండి పశువులు చూడండి ఏవి కూడా ఆకలితో చావు అన్నమాట. అంతేనా కదా, ఆకలితో చచ్చేవాళ్ళు ఉండొచ్చు, అది కూడా మనుషుల్లో ఉన్నారు ఆకలితో చచ్చేవాళ్ళు. ఒకవేళ అది కూడా ఎలాగా అంటే ఎక్కువ తిని చనిపోయేవాళ్ళు ఎక్కువ, ఇది ఆకలితో చనిపోయేవాళ్ళ కంటే ఎక్కువగా తిని చనిపోయేవాళ్ళు ఎక్కువ. మన పూర్వం కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ ఫోటోగ్రాఫ్స్ మనం చూస్తుంటాం, అందులో చూండి డొక్కలు కనిపిస్తుంటాయి. పూర్వం మనకి దివిసీమ ఈ ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో డొక్కల కరువును వచ్చిందట పూర్వం, అందరికీ డొక్కలు బయటకు కనిపిస్తుంటాయి అన్నమాట. అలాగే ఆవులు అవి కూడా మనం చూస్తుంటాం బంజరు భూముల్లో తినడానికి గడ్డి లేక పడిపోయి ఉంటాయి. ఖచ్చితంగా తిండి లేక చనిపోవడం అనేది ఉంది, కానీ దానికంటే ఎక్కువ సంఖ్యలో చనిపోతున్న వారు తిండి ఎక్కువై చనిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు చూడండి ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు అవి ఇవి ఉంటాయి, అవేవి ఎప్పుడు కూడా ఆకలితో చావు, అవి నానా చెత్త తిని ఆ చెత్త ఎక్కువైపోయి చనిపోతుంటాయి. మీరు చూడండి
ఇది ప్రపంచంలో సమస్య అన్నమాట. ఎందుకంటే కఠోపనిషత్తులో చెప్పబడింది, ఏమని చెప్పబడింది, ఏకో బహూనాం విదధాతి కామ అని చూడండి. కృష్ణుడు ఉన్నాడు, అతడు ప్రతిజీవికి కూడా ఆహారాన్ని సరఫరా చేస్తున్నాడు, మరి ఇంకా ఆకలి అనే ప్రశ్న ఎక్కడుందో చెప్పండి. మరి ఆకలి అనే ప్రశ్న లేనప్పుడు ఈ కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి, ఈ రైవల్రీ అనేది ఎందుకుంది చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు కొట్టుకోవాలంటే మీరు చూడండి, మనం చెత్త కుండీలో ఈ తినేసినటువంటి విస్తరాకులు లేకపోతే అరిటాకులు పడేస్తే కుక్కలు కొట్టుకుంటూ ఉంటాయి, కుక్కలు చింపిన విస్తరి అని చెప్పి అంటారు. ఎందుకంటే అక్కడ వనరులు పరిమితంగా ఉన్నాయి కాబట్టి అవి కొట్టుకుంటూ ఉంటాయి ఒకదానితో ఒకటి. చెప్పొచ్చే విషయం ఏంటంటే ఈ రైవల్రీ అనేది, అంటే ఈ పోటీ అనేది ఎప్పుడు ఉండాలంటే ఏదైనా కొరత ఉన్నప్పుడు పోటీ ఉండాలి. మరి ఇక్కడ ఎక్కడ కొరత లేదు కదా, భగవంతుడు ప్రతిజీవికి కూడా ఏర్పాటు చేస్తున్నాడు కదా, మరి ఎందుకు ఈ కొట్లాటలు పోరాటాలు చూడండి. కాబట్టి కొట్లాట ఎందుకు వస్తుందంటే నీకంటే నేను ఎక్కువ ఇంద్రియ భోగం చేయాలి, అది అర్థమవుతుంది కదా. ఎవరు ఎక్కువ ఇంద్రియ భోగం చేయాలనే విషయంపైనే మనకి గొడవలు స్పర్ధలు వస్తుంటాయి, లేదంటే అసలు కొట్లాటలు పోరాటాలు జరగాల్సినటువంటి అవసరమే లేదనమాట. ఎందుకంటే భగవంతునికి ఏర్పాటు చేత పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణాత్ముదచ్చతే ఈ సోపనిషత్తులో మంగళాచరణలో చెప్పబడింది. భగవంతునికి ఏర్పాటు చేత ప్రతీది కూడా సంపూర్ణంగా ఉందన్నమాట, ఎందుకంటే భగవంతునికి సృష్టి పరిపూర్ణమైనటువంటిది. భగవంతుడి సృష్టిలో ఎక్కడ కూడా లోపాలు లేవు. ఒకవేళ అధిక జనాభా ఉన్నా భగవంతుడు ఆహారాన్ని సరఫరా చేస్తాడు, కాబట్టి మనం దాని గురించి మనం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అది ఎలాగండి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం ఉదాహరణ. ఏమిటా ఉదాహరణ, పశుపక్ష్యాదుల్లో ఎలాంటి ఆహార కొరత లేదు. కానీ వచ్చిన సమస్య ఏమిటంటే మనకు భగవంతుడి మీద విశ్వాసం లేకపోవడం చేత, మనం భగవంతుడిని మర్చిపోవడం చేత, మనకు భగవంతుడు అంటే ఏమిటో తెలియకపోవడం చేత మనం ఆర్థిక సమస్యలను సృష్టించుకున్నాం అన్నమాట. చూడండి, ఆర్థిక సమస్య అనేది సమస్య కాదు, కానీ మనం దాన్ని తయారు చేసుకున్నాం. ఎందుకనేది సమస్య అయింది, మనకి భగవంతుడి పట్ల విశ్వాసం లేదు, మనం భగవంతుడిని మర్చిపోయాం, అసలు మనకి భగవంతుడు అంటే ఏమిటో తెలియదు. చూడండి, లేకపోతే ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే చూడండి, ఈ పశుపక్ష్యాదులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఆనందంగా తిరుగుతుంటాయి చూడండి. మనం ఇక్కడ ప్రవచనం చెప్పుకుంటూ ఉంటాం, ఏదో చుంచో లేకపోతే ఎలుకో పరిగెడుతుంటుంది, పంది కుక్కలు అవి ఇవి పక్షులు ఈగలు దోమలు అవేవి వాటికి ఏమి ఇబ్బంది లేదు, ఆనందంగా అటు ఇటు పరిగెడుతూ ఉంటాయి చూడండి. ఎందుకంటే మీరు చూడండి, తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రకృతిని అధ్యయనం చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఈ ప్రకృతిని పరిశీలించడం ద్వారా మనం వాస్తవాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికీ కూడా చాలా ముఖ్యం. ఒకవేళ మనకి వైదిక జ్ఞానం లేదనుకోండి, ఎందుకంటే ఏమండి మీకంటే మీరు ఏదో శాస్త్రం చదివారండి కాబట్టి మీకు అన్నీ తెలుసండి, మాకెలా తెలుస్తుందంటే దీనికి వేద జ్ఞానం అవసరం లేదు, ఇంగిత జ్ఞానం కావాలి. ఇంగిత జ్ఞానం అంటే మన చుట్టూ ఉన్న ఏవైతే జరుగుతూ ఉన్నాయో మన చుట్టూ జరిగేటువంటి వాటిని మనం పరిశీలిస్తే సరిపోతుంది అన్నమాట. కాబట్టి మనం చూడొచ్చు, అధమ జీవజాతుల్లో మనిషి కంటే అధమ జీవజాతుల్లో ఎలాంటి సమస్యలు లేవు, మరి మనకెందుకు సమస్యలు వస్తున్నాయి, కాబట్టి సమస్యలు లేవు చూడండి. అందుచేత తెలివైన వాడు ఎప్పుడు కూడా ఏమిటంటే అతడు కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలన్నమాట, అంటే ఏమంటారు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. దేనికి ఆత్మవిశ్వాసం, భగవంతుడిపై ఆధారపడి జీవించడానికి ఆత్మవిశ్వాసం కావాలి. ఎందుకంటే ఎలాంటి చదువు సంధ్యలు లేనటువంటి, ఎలాంటి నాగరికత లేనటువంటి, ఎలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ లేనటువంటి అధమమైనటువంటి జీవజాతులు ఏవైతున్నాయో అవే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి హైరాణ లేకుండా చక్కగా ఆనందంగా అటు ఇటు పరిగెడుతూ జీవిస్తున్నప్పుడు మరి నాగరికులముగా చెప్పుకునే మనం, చదువుకున్న వాళ్ళమని చెప్పుకునే మనం, సభ్యతా సంస్కారాలు ఉన్నాయని చెప్పుకునే మనం, టెక్నాలజీ ఉన్నటువంటి మనం, మనమెందుకు మరి హైరాణ పడాలి. అదవుతుంది కదా, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే మీరు అనొచ్చు, మరి ఈ అధమ జీవజాతుల్లో కూడా మనం చూస్తున్నాం కదండి ఇప్పుడు కొన్ని కష్టాలు పడుతున్నాయి కదా అని. అది కూడా కారణం ఏమిటి, ఉదాహరణకి ఆవులు లేకపోతే అవి ఇవి
కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూడొచ్చు. చూడండి, ఏదో మనం దారిలో వెళుతుంటే ఏదో లారీ గుద్దేసి, చాలాసార్లు మనం హైవే మీద వెళుతుంటే చూస్తుంటాం పిల్లులు లేకపోతే కుక్కలు నుజ్జు నుజ్జు అయిపోయి ఉంటాయి. ఆ వాటికి ఎందుకు సమస్యలు వస్తాయంటే ఈ నాగరికులు అనబడే మానవ సమాజంలోకి రావడం వల్ల ఇబ్బందులు వస్తాయి తప్ప వాటికి సహజమైనటువంటి న్యాచురల్ హ్యాబిటాట్స్ ఏవైతే ఉంటాయో వాటి సహజమైనటువంటి వాతావరణంలో అవి జీవిస్తే వాటికి ఆ సమస్యలు కూడా లేవు. గ్రామాల్లో ఎక్కడైనా చూసారా మీరు? గ్రామాల్లో ఆ విధంగా చనిపోవడం ఏమైనా చూసారా? ఇప్పుడు ఉండదు అలాగా. అంటే ఈ సమస్యలు అనేవి ఎప్పుడు వస్తాయంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం, ఎప్పుడైతే మన సహజ జీవనాన్ని వదిలిపెడతామో అప్పుడే సమస్యలు వస్తాయి. ఈ పట్టణ జీవితం, ఈ నగర జీవితం, ఇవన్నీ ఏమిటంటే ఇవి కృత్రిమమైనటువంటి జీవన విధానం అన్నమాట. అర్థమవుతుంది కదా? ఈ కృత్రిమ జీవన విధానం వల్లనే సమస్యలన్నీ కూడా వస్తున్నాయి. సహజమైనటువంటి వాతావరణంలో, మనకిది సహజమైన వాతావరణం కాదు. మనం ఎప్పుడైతే సహజమైన వాతావరణంలో ఉంటామో అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు, అది అర్థం చేసుకోవాలి. అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, తస్యైవ హేతో ప్రయతీత కోవిదో నలభ్యతే యద్ భ్రమతాముపర్యదః. చూడండి, శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందంలో 5వ అధ్యాయం 18వ శ్లోకం ఏం చెప్తున్నారంటే, తస్యైవ హేతో ప్రయతీత కోవిదో నలభ్యతే యద్ భ్రమతాం ఉపర్యదః. చూడండి, మనం వివిధ రకాల జీవజాతులు అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉపర్ అధః. చూడండి, ఊపర్ అంటే ఏమిటి? పైకి. అధః అంటే కిందకు. కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మనం పైకి కిందకి తిరుగుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ ఆర్థిక సమస్యలు పరిష్కరించడం కోసం, ఎందుకంటే ఎంతోమంది నాయకులు ముందుకు వస్తూ ఉంటారు మీ ఆర్థిక సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి, కానీ వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. సమస్యలు తీరతాయా చెప్పండి? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో వచ్చిన ప్రతి ఒక్కడు కూడా మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా నేను తీర్చేస్తానని, ఒకడేమో ఆంధ్ర రాష్ట్రాన్ని సింగపూర్గా చేస్తానని ఒకడు, ఇంకొకడేమో థాయిలాండ్ చేస్తానని ఒకడు, ఇంకొకడు దుబాయ్ చేస్తానని ఒకడు, ఇంకొకడు అమెరికా చేస్తానని ఒకడు, ఇంకొకడు అమ్మేస్తానని ఒకడు. చూడండి, ఇలా రకరకాలు. దేనికోసం అంటే, దేనికోసం? ఆర్థిక సమస్యలు తీర్చేయడం కోసం. ఒకడేమో అకౌంట్లో వేసేస్తానంటే డబ్బులు, ఇలా రకరకాలు ఏవేవి మాట్లాడుతుంటారు. ఇలా జరుగుతూనే ఉంది ఎప్పటి నుంచో. కానీ ఈ నామమాత్రపు నాయకులందరూ కూడా వచ్చారు, ఉన్న వ్యవస్థను ఇంకా దిగజార్చారు, అందరూ వెళ్ళిపోయారు. చూడండి, ఇప్పటి వరకు ఒక్క నాయకుడు అయినా సరే వ్యవస్థను మెరుగుపరిచిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? నాయకులు వచ్చే ముందు ఇంకా వ్యవస్థ దిగజారుతుంది తప్ప, అంటే జనం ఇంకా వారి యొక్క జీవన పోషణార్థం మరొకరి మీద ఆధారపడడం ఎక్కువైపోయింది తప్ప, వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడే విధంగా ఏ నాయకుడన్నా వచ్చి వ్యవస్థను మెరుగుపరిచాడా చెప్పండి? మీకు ఇంకా బాగా రాజకీయాల గురించి బాగా తెలుసు, మాకంటే అంతగా తెలియదు. లేదు, ఎక్కడ కూడా లేదు. సమస్యలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, యథాతథంగా ఉన్నాయన్నమాట సమస్యలు. ఏ సమస్యలు పోయాయి, ఏ సమస్యలు పోలేదు. కానీ నాయకులందరూ కూడా ఏం చేస్తారు? వస్తుంటారు పోతుంటారు అనమాట. శ్రీల విద్యాపతి ఠాకూర్ల వారు అంటారు, ఒక దగ్గర రాస్తారు. ఆయన ఏం రాస్తారంటే, కటచతురానన మరి మరి యావత అని చెప్పంటారు. కటచతురానన మరి మరి యావత అంటే, ఈ నామమాత్రపు నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, కానీ భగవత్ చైతన్యం లేకపోవడం చేత సమస్యలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. చూడండి, ఇది వచ్చిన సమస్య. ఏమిటి అసలు సమస్య? ఏమిటి? భగవత్ చైతన్యం లేకపోవడం అన్నమాట, గాడ్ కాన్షియస్నెస్. ఈ భగవత్ చైతన్యం లేకపోవడం చేతనే సమస్యలు పరిష్కరింపబడటం వల్ల, భగవత్ చైతన్యం లేకుండా మీరు ఎన్ని విధాలుగా మీరు ఆ సర్దుబాట్లు ఈ సర్దుబాట్లు చేయండి, ఏది కూడా పనిచేయదు అన్నమాట. కాబట్టి అవసరమైంది ఏమిటి? కృష్ణ చైతన్యం అనేటువంటిది అవసరం. ఉదాహరణకి మన దేశంలో చూడండి, ఈ గాంధీ లేదా ఇతరులు వంటి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు వెళ్ళిపోయారు. ఈ నాయకులందరూ ఏమనుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళకపోతే మన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి అనుకున్నారు. అదే కదా ఇప్పుడు స్వతంత్ర పోరాటం ఎందుకు చేశారు చెప్పండి? ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్నారు కాబట్టి మనం బాధపడుతున్నాం, వేదన అనుభవిస్తున్నాం, దుఃఖాల్లో ఉన్నాం. బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమేస్తే మన సమస్యలన్నీ పరిష్కరింపబడతాయి అనుకున్నారు. సరే, మొత్తానికి ఏదో చేశారు. ఎవరు చేశారు, ఏం చేశారు అనేది పక్కన పెడితే, మొత్తానికి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని
వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి సమస్యలు పరిష్కరింపబడ్డాయా? ఏమైంది? వెంటనే వచ్చిన సమస్య ఏమిటి? పాకిస్తాన్ సమస్య వచ్చింది. చూడండి, అన్నాళ్ళు కష్టపడి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని చంపేస్తున్నారు, వీళ్ళని చంపేస్తున్నారు, అది జరిగింది, ఇది జరిగింది, అంతమంది చనిపోయారు, ఎంతమంది చనిపోయారు, సరే క్విట్ ఇండియా అని చెప్పన్నారు. భారతదేశాన్ని విడిచిపోండి అవతలకి అని చెప్పన్నారు. సరే బాబు, మేము విడిచిపోతాం, మీ బాధలు మీరు పడండి. వాళ్ళు అలా వెళ్ళారో లేదా? 10 లక్షల మంది చచ్చారు. చూడండి, చచ్చారో లేదా? 10 లక్షల మంది. ఈ ఇండియా పాకిస్తాన్ విభజనలో భాగంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జనం వెళుతూ మధ్యలో మత ఘర్షణలు జరిగి, దోపిడీలు జరిగి, మానభంగాలు జరిగి, మొత్తానికి 10 లక్షల మంది మరణించారు. ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యధికంగా, అత్యంత తక్కువ సమయంలో అంతమంది చనిపోయారంటే అక్కడే జరిగింది. 10 లక్షల మంది మరణించడం కొన్ని రోజుల వ్యవధిలో. చూడండి, మరి సమస్య పరిష్కరింపబడుతుంది అనుకున్నారు. ఎక్కడ సమస్య పరిష్కరింపబడింది చెప్పండి? గాంధీ పరిష్కరించగలిగాడా? స్వాతంత్ర సమరయోధులు ఏమైనా పరిష్కరించగలిగారా? ఎవరు సమస్యలు పరిష్కరించాలా? ఈ సమస్య, ఆ సమస్య, ఎన్నో సమస్యలు. చూడండి, ఈ విధంగా మనం మన సమస్యల్ని పరిష్కరించుకోలేమన్నమాట. ఎప్పుడు మన సమస్యలు పరిష్కరింపబడతాయంటే, మనం కృష్ణ చైతన్యవంతులమైతే, మనం భగవత్ చైతన్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు మన సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. కానీ అది వద్దు ఎవరికి. చాలామంది ఏవేవో అడుగుతూ ఉంటారు మన దగ్గరికి వచ్చి, ఏమంటే నాకు ఆ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి, ఆ సమస్య. మనం ఏమంటామంటే, భగవంతుడికి శరణాగతి పొందండి, భగవంతుడి మీద ఆధారపడండి, కృష్ణ చైతన్యవంతులు అవ్వండి, భగవత్ చైతన్యవంతులు అవ్వండి అంటాం. కానీ ఆ పరిష్కారం ఎవరికి నచ్చదు, నచ్చదు ఎవరికి కూడా. కానీ అదే అసలు పరిష్కారం. ఇప్పుడు వ్యాధి ఉన్నప్పుడు వేసుకోవాల్సిన ఔషధాన్ని వదిలేసి నేను అది వేసుకుంటాను. ఇప్పుడు ఔషధం అనేది వైద్యుడు నిర్దేశించిన ఔషధం వేసుకోవాలి, కానీ నాకు నచ్చిన ఔషధం వేసుకుంటానంటే చెల్లుతుందా? చెల్లదు. ఆచార్యులు చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్తున్నాడు, ఏమని? మాము పేర్చేదో దుఃఖాలయం శాశ్వతం అని చెప్పన్నాడు. అదొద్దు కదా, కృష్ణుడిని మర్చిపోతే అంత దుఃఖమే. ఆచార్యులు చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, భగవంతుడు చెప్తున్నాడు, వైద్యో నారాయణో హరిహి అని చెప్పన్నారు. అసలైనటువంటి వైద్యుడు ఎవరంటే హరి, విష్ణువు. ఆయన ఔషధం చెప్తున్నాడు, నాయన నీకున్న రోగం భవరోగం, మనకున్న రోగం వాస్తవాన్ని కరోనా కాదు, లేకపోతే ఎయిడ్స్ కాదు, లేకపోతే క్యాన్సర్ కాదు, అది కాదు, ఇది కాదు, అసలు రోగం ఏంటంటే భవరోగం, జన్మ మృత్యు జరావ్యాధి, ఇది భవరోగం అన్నమాట. భగవంతుడిని మరిచిపోవడమే మన జబ్బు. కాబట్టి దానికి ఏమిటి ఔషధము అంటే, మళ్ళీ భగవంతుడిని నువ్వు ఆశ్రయించు, మళ్ళీ కృష్ణ చైతన్యవంతుడుగా. కానీ ఆ పరిష్కారం ఎవరికి వద్దనమాట. అదవుతుంది కదా. కాబట్టి ఎప్పుడైతే మనం భగవత్ చైతన్యవంతులు అవుతామో, అంటే భగవంతుడు ఎవరో తెలుసుకొని, భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసుకొని, భగవంతుని యొక్క చట్టం ఏమిటో తెలుసుకొని, ఆ విధంగా మనం నడుచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇంకా తర్వాత చూడండి, భాష్యంలో ఏం చెప్పారు? అటువంటి స్పర్ధాపూరిత భావములో మనుషుడు తన దృష్టిని ధర్మము వైపునకు మళ్లించి, ఏదియో ఒక భౌతికమైన దానిని పొందుటకు ధర్మకార్యములను లేదా పుణ్యకార్యములను వనరింప సమకట్టును. చూడండి ఏం చెప్పారు. చూడండి, అట్టి స్థితిలో ఏమంటున్నారు, అటువంటి స్పర్ధాపూరిత భావములో అంటే ఏమిటి? ఆ స్పర్ధాపూరిత భావం అంటే నేను భోగించాలంటే నేను భోగించాలి, నేను భోగించాలంటే నేను భోగించాలి. చెప్పుకున్నాం కదా ఇందాక, భౌతిక వనరుల్ని ఎవరు భోగించాలి, ఎవరు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలి. అలాంటి స్పర్ధాపూరిత భావములో మనిషి తన దృష్టిని ధర్మము వైపునకు మళ్లించి, ఏదియో ఒక భౌతికమైన దానిని పొందుటకు ధర్మకార్యములను లేదా పుణ్యకార్యములను వనరింప సమకట్టును. అలాంటి సమయంలో ఏం చేస్తారట అంటే, తన దృష్టిని ఒకసారి ధర్మం వైపుకు సారిస్తారట. సారించి ఏం చేస్తారట, ఏదో ఒక భౌతికమైన పొందడానికి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారట. అంటే కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఆశ్రయిస్తారు చాలామంది, కానీ దేనికోసం ఆశ్రయిస్తారు? దేనికోసం ఆశ్రయిస్తారు? శాశ్వత పరిష్కారం కోసమా? కాదు, ఆ సమస్య నుంచి ఏదో రకంగా బయటపడడం కోసం. దానికోసం ధర్మకార్యాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు చేస్తుంటారనమాట. చూడండి, మనం చూసినట్లయితే పూర్వం అంటే ఇప్పటికీ కూడా మనం చూస్తే, నాస్తికులు కానివారు ఎవరైతే ఉండేవారు, వారి సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడి వైపుకు తిరిగేవారు. చూడండి,
నాస్తికులు కానివారు అంటే ఆస్తికులు. అంటే వాడు రోజు మందిరానికి వెళ్ళడు, రోజు భగవంతుడికి సేవ చేయడు, రోజు ఆధ్యాత్మిక చైతన్యంలో ఉండడు. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? కనీసం కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడి వైపు తిరుగుతాడు. చూడండి, ఎవరు అది కూడా ఆస్తికులైనటువంటి వాళ్ళు. కానీ ఎవరైతే నాస్తికులైన వారు ఉంటారో వాళ్ళు అది కూడా చేయరు. నాస్తికులు కష్టం వచ్చినా భగవంతుడి వైపు వెళ్తారా? వెళ్ళరన్నమాట. కాబట్టి రెండు రకాల జనులు ఉన్నారు మనకి, ఎవరంటే ఆస్తికులు, నాస్తికులు. ఈ ఆస్తికులైన వాళ్ళు అంటే భగవంతుడిని విశ్వసించేవారు. ఎప్పుడెప్పుడైతే వారికి దుఃఖం ఎదురవుతుందో, ఎప్పుడెప్పుడైతే వారి సమస్యలు ఎదుర్కొంటారో, అప్పుడు వారు ఏం చేస్తారంటే భగవంతుడి వైపుకు చూస్తారనమాట. భగవంతుడే మనల్ని కాపాడాలని చెప్పి అంటారు. కానీ అది కూడా చాలా మంచిదే, ఎందుకంటే పుణ్యాత్ముడైతే తప్ప ఎవరు కూడా భగవంతుడిని ఆశ్రయించలేడు. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, ఏం చెప్తున్నాడు? చతుర్విధ భజంతే మాం జనానా సుకృతి నోర్జున అని చెప్పి అంటున్నాడు. అర్జున, సుకృతి కలిగిన వారు అంటే పుణ్యాత్ములైనటువంటి వారు నాలుగు రకాల వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారని చెప్పి అంటున్నాడు. చతుర్విధ భజంతే మాం జనానా సుకృతి నోర్జున. ఎవరు వాళ్ళు? ఆర్ధో. ఆర్ధో అంటే ఎవరు? ఆర్తులు. ఆర్తి అంటే ఏమిటి? వేదన. వేదన భరించలేక, త్రివిధ క్లేశాల యొక్క వేదన భరించలేక భగవంతుని ఆశ్రయించే వాళ్ళు కొంతమంది, వారినే ఆర్తులు అని చెప్పి అంటారు. ఆర్తో అర్ధార్థి. అర్ధార్థి అంటే ఎవరు? ధనం కోసం ఆశ్రయించేవాళ్ళు. ఆర్ధో అర్ధార్థి. జిజ్ఞాసు అంటే ఏదో తెలుసుకుందామనే జిజ్ఞాస. ఇక జ్ఞాని. జ్ఞాని అంటే అప్పటికే వాడికి థియరిటికల్ నాలెడ్జ్ ఉందన్నమాట, తత్వపరమైన జ్ఞానం ఉంది. ఈ నలుగురు వ్యక్తులు ఏం చేస్తారు? భగవంతుడి వైపుకు చూస్తారు. వాళ్ళనే మనం ఏమంటామంటే ఆస్తికులు అని చెప్పి అంటాం. అలా చూడాలంటే వారికి పుణ్యాత్ములు అన్నమాట. పుణ్యం లేకపోతే ఎవడు భగవంతుడిని ఆశ్రయించడు? కాబట్టి ఆ విధంగా అయినా సరే కనీసం కష్టాలు వచ్చినప్పుడైనా భగవంతుడి వైపుకు చూసేవాడు పుణ్యాత్ముడనే చెప్పుకోవాలి. భగవద్గీతలో కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఈ శ్లోకం చెప్పబడింది కదా. ఎందుకంటే సుకృతినా అని చెప్పున్నారు కృష్ణుడు రెండు వరుస శ్లోకాల్లో, నాలుగు రకాల సుకృతి కలిగిన వారి గురించి, తర్వాత శ్లోకంలో నాలుగు రకాల దుష్కృతి కలిగిన వారి గురించి చెప్తాడు. మనం కూడా మనం చెప్పుకున్నాం, సుకృతి దుష్కృతి రెండింటిలో కూడా కృతి అనేది ఉంది. కృతి అనే పదం సమానంగా ఉంది. సు దు అనేవి రెండు మారాయన్నమాట. మరి కృతిన అంటే ఏమిటి? సుకృతిన దుష్కృతిన అంటున్నాం. కృతిన అంటే కార్యకలాపాలు అని చెప్పర్థం, అంటే కార్యకలాపాలు చేసేటువంటి పనులు. కాబట్టి సుకృతిన అంటే మంచి కార్యములు చేసేవారని, దుష్కృతిన అంటే చెడు కార్యాలు చేసినటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి ఇలా రెండు రకాల వర్గాలు ఉన్నారు అనమాట. అంటే పుణ్యాత్ములు, పాపాత్ములు. పుణ్యాత్ములు అంటే ఎవరు? ఎవరైతే ధార్మిక సూత్రాలను అనుసరిస్తారో వారినే ఉంటాం పుణ్యాత్ములు అని చెప్పి అంటాం. అంటే ఈ పుణ్యాత్ములు అనేటువంటి దానికి మతంతో సంబంధం లేదనమాట. చూడండి, క్రైస్తవులు అయి ఉండొచ్చు, మహమ్మదీయులు అయి ఉండొచ్చు, హిందువులు అయి ఉండొచ్చు, ఎవరైనా కానివ్వండి, కానీ ధర్మ సూత్రాలను అనుసరిస్తారు. ఉదాహరణకి మనం చూస్తాం కొంతమంది మహమ్మదీయులు ఉంటారు, వాళ్ళు ఖురాన్లో చెప్పిన విధంగా వాళ్ళ స్థాయిలో వాళ్ళకి ఏవైతే నియమాలు చెప్పబడ్డాయో వాటిని ఆచరిస్తూ ఉంటారు. ఉదాహరణకి రంజాన్ వచ్చిందనుకోండి, ఏదో ఉపవాసాలు చేస్తుంటారు, ఏదో చేస్తుంటారు. మొత్తానికి వాళ్ళు ఖురాన్ని ప్రామాణికంగా తీసుకుని దాన్ని అనుసరిస్తున్నారు. అలాగే బైబిల్ని ప్రామాణికంగా తీసుకుని అనుసరించేవారు కొంతమంది ఉంటారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది శాకాహారులు ఉన్నారు, అంటే వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ని అనుసరిస్తారనమాట. అలాంటి వారు కొంతమంది ఉన్నారు. అలాగే హిందువుల్లో కొంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే మతం ఏదైనా కానివ్వండి, మత గ్రంథం ఏదైనా కానివ్వండి, మొత్తానికి ఆ మత గ్రంథాన్ని ఆచరించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా పుణ్యాత్ముడే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ మతంలో అయినా సరే నియంత్రణ అనేటువంటిది ఉంటుంది, అవునా కదా. ఇప్పుడు మతం అంటేనే విచ్చలవిడితనం లేదనే అర్థం. ఒక మతాన్ని అనుసరించేవాడు విచ్చలవిడితనంగా ఉంటాడా చెప్పండి? విచ్చలవిడితనం అంటే అది పాశవికం అన్నమాట. కాబట్టి ధర్మం అనేది, తపస్సు అనేది, కట్టుబాటు అనేది ఏం చేస్తుందంటే జంతు స్థాయి నుంచి మనిషిని ఉద్ధరించడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ప్రతి మతంలో ఏదో ఒక తపస్సు ఉంటుంది. ఎప్పుడైతే వాడు ఆ నియమాన్ని పాటిస్తాడు, ఎప్పుడైతే తపస్సు అనేది ఉంటుందో ఇక వాడు జంతువు కాదనమాట, వాడు మనిషిగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ మతం అయినా అవనవండి, ఏ ధార్మిక సూత్రాలైనా అవనవండి, వాటిని అనుసరించి జీవించేటువంటి వాళ్ళు ధార్మికులుగా మనం చెప్పుకోవాలి, పుణ్యాత్ములు అనమాట. అలా కాకుండా ఊరికే రబ్బర్ స్టాంప్ వేసుకుని నేను హిందువుని, క్రైస్తవుని, మహమ్మదీయుడి అని చెప్పి పేరుకు మాత్రం చెప్పుకుంటూ ఏ ధర్మ సూత్రాలు పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దుష్కృతున్నారు అనమాట, అంటే పాపాత్ములు వీళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి.
కాబట్టి ప్రస్తుత సమయంలో మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా రోజు రోజుకి నానాటికి కూడా భగవంతుడన్నా ధర్మం అన్నా సరే ఆసక్తి పెరుగుతుందా తగ్గుతుందా? నానాటికి తగ్గుతూ వెళ్ళిపోతుంది అది పరిస్థితి. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు ప్రచారం చేయడానికి, ఆయన లండన్ వెళ్ళినప్పుడు లండన్లో ఎన్నో చర్చిలు అమ్మకానికి పెట్టారనమాట. చూడండి, చర్చిలు అమ్మకానికి పెట్టారు. కారణం ఏమిటి? ఎందుకంటే జనం అందరూ కూడా దుష్కృతులు అయిపోయారనమాట, అంటే పాపాత్ములు అయిపోయారు. ఎప్పుడైతే మనిషి పాపాత్ముడు అవుతాడో ఇంకా వారికి ధర్మం పట్ల భగవంతుడి పట్ల ఆసక్తి ఉంటుందా? ఉండదు. అది పరిస్థితి అనమాట. లేకపోతే చర్చిలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. వాస్తవానికి అలా అమ్ముతున్నటువంటి కొన్ని చర్చల్ని శ్రీల ప్రభుపాదుల వారు అప్పుడు కొనుగోలు చేసి వాటిని మందిరాలుగా మార్చారు, అది వేరే విషయం. అదవుతుంది కదా. ఎందుకంటే జనానికి ఆసక్తి లేదన్నమాట. భారతదేశంలో కూడా చూడండి, మనకి చాలా మందిరాలు ఉన్నాయి, ఎన్నో మందిరాలు. అయితే భారతదేశంలో మరీ మందిరాలను అమ్మరనుకోండి, అది వేరే విషయం. కానీ చాలా వరకు మందిరాలు మనం చూస్తే పాడుబడిపోయి ఉంటాయి కదా, పాడుబడిపోయి ఉంటాయి. అందులో ఈ కుక్కలు అవి తిరుగుతుంటాయి, కుక్కలు వెళ్ళి పడుకుంటూ ఉంటాయి చూడండి. కొన్ని మందిరాల్లో, కొన్ని మందిరాల్లో ఏం చేస్తారంటే మందుబాబులు ఉంటారు, వాళ్ళు మందు తాగుతుంటారు, కొంతమంది పేకాట ఆడుకునే వాళ్ళు ఉంటారు. అయితే భారతదేశంలో ఇంకా అధమమైన పరిస్థితి అనమాట. మరి నాకు తెలిసి వేరే మత సాంప్రదాయాల్లో ఈ ధర్మస్థలాలుగా ఏవైతే పరిగణించబడతాయో, అంటే కనీసం భగవత్ సంబంధ స్థలాలుగా పరిగణించబడతాయో, అలాంటి చోట నాకు తెలిసి ఎక్కడ కూడా మందు తాగడం లేకపోతే ఇలాంటి జూదం ఆడడం చేయరని అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? ఎక్కడన్నా మసీదులో పేకాట ఆడుకోవడం చూసారా ఎప్పుడన్నా? లేకపోతే చర్చిలో పేకాట ఆడుకోవడం ఇలాంటివి ఎక్కడ చూసారా? కానీ రామాలయాల్లో పేకాట ఆడుకోవడం అయితే చూడొచ్చు మీరు. చాలా గ్రామాల్లో మీరు వెళ్ళండి, ఏం చేస్తారు? బయట మండపాలు ఉంటాయి కదా, మందిరాలకి మండపాలు. ఆ మండపాలు దేనికి? ఇలా శ్రవణం కీర్తనం అంటే భగవంతుడి గురించి. ఇప్పుడు ఇక్కడ మండపం కట్టాం, ఎందుకు కట్టాం? ఇది ఎందుకోసం అంటే భగవంతుని యొక్క నామం చేయడం కోసం, భగవంతుని కీర్తించడం కోసం, భగవత్ప్రసాదం వితరణ చేయడం కోసం. ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఎక్కడ జరగటం లేదు కాబట్టి మంచిగా ఉపయోగించకపోతే చెడుగు వాడుకుంటారు. కాబట్టి జనం ఏం చేస్తున్నారు ఇప్పుడు? చక్కగా పేగట ఆడుకుంటారు అనమాట. నేను చాలా చోట్ల చూశాను. మా స్వగ్రామంలో కూడా ప్రతిరోజు కూడా చక్కగా భగవంతుడి మండపంలో ఒక రామాలయం ఉందన్నమాట. సంవత్సరానికి ఒక్కసారే రామనవమి రోజున మాత్రమే భగవంతుడిని తలుపులు తీస్తారు. ఒక్కరోజు ఏదో కొంచెం, అది కూడా పానకం తాగడానికి ఆ పేరు చెప్పి. మిగతా రోజుల్లో ఏమిటయ్యే పరిస్థితి అంటే పేగట ఆడుకుంటారు కూర్చొని, అంతే. అది ఎంత దారుణం చూడండి. ఇది భారతదేశంలో ఉన్న దుస్థితి అనమాట. చూడండి, ఇతర దేశాల్లో ఏమో వాళ్ళు అమ్ముకుంటారు, కనీసం ఆ విధంగానే పాపం జరగదు. అమ్మేస్తే వాడు వేరే దానికి వాడుకుంటాడు, కానీ భగవంతుడి పేరు చెప్పి చేయడు కదా. కానీ భారతదేశంలో ఇంకా అధమస్థితి అనమాట. మీరు ఎక్కడైనా చూడండి, క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ ఏ మతస్థులు కూడా భగవంతుడి పేరు చెప్పి ఈ భోగం మేళాలు లేకపోతే మందు తాగడం లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం అనేది ఉండదు కదా. ఒక పక్కనేమో మత మార్పిడి జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని వేడుస్తూ ఉంటారు. మరొక పక్క నువ్వు చేసే పని ఏమిటయ్యా? సరే, ముందు వారిని ఎవరన్నా మాటనే ముందు, వారిని ఎవరన్నా విమర్శించే ముందు, ముందు నువ్వు నీ ఇల్లు చక్కదిద్దుకో. ముందు ఇలాంటివి జరగకుండా చూడండి. ప్రతి మందిరంలో భగవంతుడి ప్రచారం జరిగేలా చూడండి. ఎన్నో మందిరాలు ఉన్నాయి పట్టణంలో. ఏం ప్రతి మందిరంలో కూడా ఇలా ఎవరో ఒకరు ప్రచారకులను ప్రోత్సహించి, టీటీడీలో ఎన్నో కొన్ని కోట్లు ఉన్నాయంటున్నారు, 1,000 కోట్ల రూపాయలు. ఆ 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రచారకులను తయారు చేసి ప్రతి మందిరంలో కూడా భగవన్ నామం జరిగేలాగా, భగవంతుడి కథ అందరూ చెప్పుకునేలాగా, తత్వం ప్రచారం అయ్యేలాగా, అందరికీ ప్రసాద వితరణ జరిగేలాగా, శిక్షణ ఇచ్చేలా చేయొచ్చు కదా. అది చేయరు ఎవరు కూడా. అది చేయకపోతే ఏం చేస్తారు? మండపాలు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా ఉంటే ఇంకెవరికో దుర్బుద్ధి పుడుతుంది. సరే, ఖాళీగా ఉంది కదా, ఇక్కడ ఆడుకుందాం అనుకుంటాడు వాడు. మరి ఏం చేయాలి చెప్పండి? కాబట్టి తప్పు ఎవరిది ఇక్కడ? ఇవన్నీ కూడా ఆలోచించాలి. అందుచేత ఇక్కడ విషయం ఏంటంటే, ప్రస్తుత సమయంలో జనానికి భగవంతుడి పట్ల కానీ ధర్మం పట్ల కానీ ఎలాంటి ఆసక్తి లేదన్నమాట. చూడండి, అందుకే అలాంటి ధర్మం పట్ల భగవంతుని పట్ల ఆసక్తి లేని వారిని భగవద్గీతలో దుష్కృతినహ అని చెప్పన్నారనమాట. దుష్కృతినహ అంటే ఎల్లప్పుడూ పాపకార్యాల్లో నిమగ్నమై ఉండేవారు అని అర్థం. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ధర్మం అనేది ఉండదో అప్పుడు మనం చేసేది ప్రతిదీ పాపమే అవుతుంది. అర్థమవుతుంది కదా.
మనం ఏదో ఒక మతాన్ని కట్టుబడి ఒక నియమ నిబంధనల్ని కట్టుబడి ఉండకపోతే మనం చేసేది ఏదైనా సరే పాపమే. ఇది అర్థం చేసుకోవాలి. డిఫాల్ట్ బై డిఫాల్ట్ పాపమే అవుతుందన్నమాట. కాబట్టి జనం అందరూ కూడా ఏం చేస్తున్నారు, ఈ ఈ ధర్మం అనేటువంటి చైతన్యం లేకపోవడం చేత పాపాత్ములుగా తయారవుతున్నారన్నమాట. అంటే మానవ జన్మ అనేది ఉంది సుకృతులుగా మారడం కోసం, కానీ జనం ఏమవుతున్నారు, దుష్కృతులు అవుతున్నారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే దుష్కృతులు అవుతారో అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ అని చెప్పి అంటాడు. కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనుషులు పాపాత్ములు అవుతారో దుష్కృతులు అవుతారో అప్పుడు నాకు శరణాగతి పొందరు అని చెప్పి అంటున్నాడు. చూడండి, ఒకదానికి ఒకటి సంబంధం చూడండి, అర్థమవుతుందా. మానవ సమాజంలో ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ధర్మం అనేది ఉండాల్సిందే ఏదో ఒక స్థాయిలో. సరే, ధర్మం అనేది ఉంది, కానీ దాన్ని అనుసరించకపోతే మనిషి చేసేది పాపం అవుతుంది. మరి పాపాత్ములైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొందరు అది ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఏమంటున్నాడు, నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ. చూడండి, వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారట అంటే, దుష్కృతిన మూఢాహ. మూఢా అంటే దాని వ్యధవా అని చెప్పి అంటారు. మూఢా అంటే గాడిద అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి భగవంతుడికి శరణాగతి పొందకపోతే మన పరిస్థితి ఏమిటి, దుష్కృతులు, నమామి దుష్కృతుల మూఢాహ నరాధమాహ మాయాపహృత జ్ఞానాహ ఆసురీం భావమాశ్రిత. చూడండి, ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందామో వెంటనే మనం నాలుగు తరగతుల్లోకి వెళ్ళిపోతాం. ఎవర నాలుగు తరగతులు, నాలుగు తరగతుల పాపాత్ములు ఎవరట అంటే, మూఢులు, నరాధములు, అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మాయ చేత జ్ఞానం అపహరింపబడినటువంటి వాళ్ళు. నాలుగు తరగతులు అన్నమాట. మరి అదేమిటండి, మీరు కృష్ణుడికి శరణాగతి పొందకపోతే వెంటనే నాలుగు తరగతుల్లో పడిపోతారా? మరి కొంతమంది మరి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారండి, వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు. వాళ్ళు పిహెచ్డి అండి, వాళ్ళు ఎంఎస్సీ అండి, వాళ్ళు ఎంటెక్ అండి, వాళ్ళు బీటెక్ అండి, ఎంబీఏ అండి, ఎంఎస్ అండి, ఐఐటి అండి అని మీరు అనొచ్చు. కానీ శాస్త్రం ప్రకారం చూసినట్లయితే వాళ్ళ డిగ్రీలు ఎలాంటి విలువ లేదనమాట. వారు ఏదైతే జ్ఞానం అనుకుంటున్నారో అదంతా కూడా నిరుపయోగమైనటువంటి జ్ఞానం. ఎందుకని అంటే, వారి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం చేత వాళ్ళు భగవంతుడికి శరణాగతి పొందబోవడం లేదు. చూడండి, ఇది ప్రస్తుత పరిస్థితి. నమాం దుష్కృతినో మూఢాహ ప్రపద్యంతే నరాధమాహ. చూడండి, ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించరో వారిని దుష్కృతులు అని చెప్పి అంటారు. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వారిని సుకృతులు అంటారు, లేదా పుణ్యాత్ములు అని చెప్పి అంటారు. కానీ సాధారణంగా మనం చూస్తే బయట ఉన్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు పుణ్యాత్ములైనా సరే ఏం చేస్తారంటే, భగవంతుడి దగ్గరికి ఏదో ఒక భౌతిక లాభం కోసం వెళుతుంటారనమాట. ఏదో ఒక భౌతిక లాభం కోసం వెళుతుంటారు. అంటే పుణ్యం అనేది ఉంది, పుణ్యం ఉంది కాబట్టే భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు. కానీ కేవలం పుణ్యాత్ములుగా ఉంటే సరిపోదు, ఇది పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, కేవలం పుణ్యాత్ములుగా ఉంటే సరిపోదు అనమాట, అంతకంటే కొంచెం పై స్థాయికి వెళ్ళాలి. ఎందుకంటే పుణ్యాత్ములైన వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే, భగవంతుడిని ఏదో భౌతిక లాభం కోసం ఆశ్రయిస్తూ ఉంటారనమాట. తర్వాత మనం చూస్తే ఇక్కడ భాష్యంలో చూడండి, ఒకవేళ భౌతిక లాభములు వేరు మార్గము ద్వారా లభించినచో అతడు ధర్మ మార్గమును త్యజించును. చూడండి, అసలు విషయం ఇది అర్థమవుతుంది కదా. నేటి నవనాగరిక పరిస్థితి ఇది ఏ అని చెప్పి అంటున్నారు. కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారట, భగవంతుడి గురించి ఆలోచిస్తారట. అంటే కష్టం వచ్చినప్పుడు భగవంతుడి గురించి ఆలోచించారంటే వాడు ఖచ్చితంగా పుణ్యాత్ముడే. కానీ ఈ పుణ్యాత్ములు ఎవరైతే ఉన్నారో ఒకవేళ భగవంతుడి దగ్గరికి వెళ్లకుండానే ఈ ఫలితం వచ్చేటట్టుంటే అటు వెళ్ళిపోతారట. చూడండి, అదే ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ భౌతిక లాభములు వేరు మార్గము ద్వారా లభించినచు అతడు ధర్మ మార్గమును త్యజించును, వెంటనే అది వదిలేస్తాడనమాట. అది వచ్చిన పరిస్థితి. ఎందుకంటే చూడండి, ఈ కమ్యూనిస్టులు ఉదాహరణకి వీళ్ళు ఏం చేసేవారంటే, ఇప్పుడు పేదవాళ్ళు ఏం చేస్తారు, వాడు పేదవాడే కానీ పాపాత్ముడు కాదు, కాబట్టి వాడు ఏం చేస్తాడంటే అన్నమో రామచంద్ర అంటాడు. భగవంతుడా నువ్వే నాకు అన్నం పెట్టాలని చెప్పి అంటాడు. కాబట్టి వాడు ఎందుకు వెళ్తాడు, మందిరానికి కావచ్చు, చర్చికి కావచ్చు, ఎందుకు వెళ్తాడంటే అక్కడికి వెళ్ళి భగవంతుడా నాకు ఈరోజు పూట గడిచేలా చూడండి ఆయన, రిక్షా దొక్కునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు, పిచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా సరే ఆర్తులైన వాళ్ళు మందిరాలకు ఎందుకు వెళ్తారంటే ఏదో కోరిక కోరుకుందామని. అంటే నా
జీవన పోషణ సాఫీగా వెళ్ళిపోయేటట్టు చూడని చెప్పి. అయితే ప్రభుపాదులు అంటారు ఈ కమ్యూనిస్ట్ సమయంలో ఈ రష్యా ఈ జర్మనీ ప్రాంతంలో ఈ కమ్యూనిస్టులు ఏం చేసేవారట అంటే వాళ్ళు ఒక పెద్ద లారీ నిండా రొట్టె ముక్కలు పెట్టుకొని అంటే బ్రెడ్ ఉంటుంది కదా, ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు తినే ఆహారం ఏంటంటే బ్రెడ్ అన్నమాట, బ్రెడ్ తోటే ఏదైనా తింటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేసేవారట అంటే ఒక చర్చ్ బయట ఈ కమ్యూనిస్ట్ సోదరులు ఉంటారు కదా కామ్రేడ్స్ అని చెప్పి ఉంటారు వాళ్ళు. ఈ కామ్రేడ్లు అందరూ కూడా ఏం చేసేవారంటే ఒక లారీ నిండా కూడా చక్కగా రొట్టెలన్నీ కూడా నింపుకొని అక్కడ నుంచొని చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఏమై ఎందుకు వెళుతున్నావు చర్చికి అంటే వాడే ఉంటాడు ఏముందండి మరి భగవంతుణ్ణి మన రోజువారీ ఆహారం అడగాలి కదా అందుకోసం వెళుతున్నాను. సరే వెళ్తాడు లోపలికి. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళందరూ ఎవరో తత్వం తెలియని వాళ్ళు అనమాట. లోపలికి వెళ్ళి అడుగుతాడు, భగవంతుడా మేము చిన్నప్పుడు నేను ఒక రోమన్ క్యాథలిక్ స్కూల్లో చదివానమాట, రోజు మా చేత ఒక వాగ్దానం చేయించేవారు, ఒక ప్లెడ్జ్ చేయించేవారు. ఏమిటది వాగ్దానం కాదు, అది ప్రేయర్ అన్నారేమో దాన్ని, ప్రేయర్ ఓ లార్డ్ ఏదో ఉండేది, మా అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ప్లీజ్ గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్ అని చెప్పి ఉండేది. వాస్తవానికి ఇది క్రైస్తవ ప్రార్థన అనమాట. ఏమిటంటే ఓ స్వర్గమునందు ఉన్నటువంటి ఓ దేవా మాకు రోజువారీ రొట్టె ముక్క నివ్వు, ఇది ప్రార్థన. అయితే వీళ్ళందరూ ఏం చేసేవారట చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసి బయటకు వచ్చేవారట. బయటకు వచ్చిన వాళ్ళని మన కమ్యూనిస్ట్ సోదరులు ఆపి ఏమయ్యా లోపలికి వెళ్ళి అడిగావు కదా భగవంతుడు నీకేమైనా రొట్టె ఇచ్చాడా, ఇబ్బంది లేదండి ఇవ్వలేదండి, నువ్వు భగవంతుడికి ఏదైతే నమస్కారం పెట్టావో అదే నమస్కారం నాకు పెట్టి నన్ను అడుగు నేను ఇస్తాను నీకు. వాడు పాపం ఏంటో చదువుకులేనివాడు, వాడు బుద్ధి లేనివాడు కదా, వెంటనే ఆ కమ్యూనిస్ట్ సోదరుడికి నమస్కారం చేసి ఓ కమ్యూనిస్ట్ సోదరుడా దయచేసి నాకు ఈరోజు రొట్టె ముక్క ఇవ్వండి, వెంటనే ఇదిగో ప్యాకెట్ తీసుకో, ఒక రొట్టె కాదు నీకు 4 రోజులకు సరిపడా ఇస్తాను, కాబట్టి ఈనాటి నుంచి నువ్వు చర్చికి వెళ్ళకూడదు లేదా మందిరానికి వెళ్ళకూడదు, ఎందుకంటే భగవంతుడు లేడు, భగవంతుడు ఉంటే నువ్వు అడగగానే నీకు ఇవ్వాలి కదా ఆహారం ఇవ్వటంలా, కానీ నన్ను అడిగావు నేను ఇస్తున్నాను, కాబట్టి నువ్వు ఎవరిని ఎవరి మాట వినాలి ఇవాళ నుంచి. వాడికి బుద్ధి లేనివాడు కాబట్టి వాడే ఉంటాడు, మీరు చెప్పిన మాట వినాలండి. ఆ విధంగా ఈ కమ్యూనిజంని ప్రచారం చేశారు చూడండి పాశ్చాత్య దేశాల్లో, అర్థమవుతుంది కదా ఇది పరిస్థితి అనమాట. ఎందుకంటే వాళ్ళు అమాయకులు చూడండి, అమాయకుడు అంటే ఎవరిని అమాయకుడు అంటారు, పశువులు కూడా అమాయకమైనవే. అంటే అమాయకత్వం అనేది మినహాయింపు కాదనమాట చూడండి. మనకు ఒక సామెత ఉంది ఏమంటారు దాన్ని, ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అని చెప్పి అంటారు. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఎవడో పిల్లవాడు వెళ్ళి అది కూడా దీపం ఉంది అందులో వేలు పెడతాడు, కాలిపోతుంది అది, ఏడవడం మొదలు పెడతారు, ఏరన్నా ఆయన ఎందుకు ఏడుస్తున్నావు అంటే అక్కడ ఏదో ఉంది అందులో వేలు పెట్టాను కాలింది, అందులో ఎందుకు వేలు పెట్టావు నువ్వు, నాకేం తెలుసు అది మంటని, నీకు మంటని తెలియకపోవచ్చు కానీ మంట మినహాయింపిస్తుందా, అరే వీడు చిన్నపిల్లవాడు వీడు చదువుకోలేదు కాబట్టి మంటలో వేలు పెట్టాడు వీడిని కాల్చకూడదు అంటుందా, లేదు. కాబట్టి ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్, అంటే అజ్ఞానం అనే దానికి మినహాయింపు లేదనమాట చూడండి, అర్థవుతుంది కదా అది ఇక్కడ విషయం. కాబట్టి ఇది జరుగుతుందన్నమాట చూడండి. వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడు మనకి ఇవ్వలేకపోయాడు, భగవంతుడి కంటే ఇదిగో మన కమ్యూనిస్ట్ సోదరులు ఇస్తున్నారు కాబట్టి వీరికి ఈ రోజు నుంచి జై కొడతాను, వీరు జెండా పట్టుకుంటాను ఇవాళ నుంచి. మరి రష్యా లేకపోతే ఈ మొత్తం యూరోప్లో చాలా దేశాల్లో కమ్యూనిజం ఇలాగే వ్యాప్తి చెందింది, ఇలాగే వ్యాప్తి చెందింది. ఎలా వ్యాప్తి చెందిందంటే ఎప్పుడైతే ఈ చర్చిలు కావచ్చు లేకపోతే ప్రార్థనా స్థలాలు అనేవి భగవంతుడి గురించినటువంటి తత్వం గురించి చర్చించడం మానేసాయో అప్పుడు జనం అందరూ ఏం చేస్తారు, తత్వజ్ఞానం లేకపోవడం చేత అమాయకులు అవుతారనమాట. అలాంటి అమాయకుల్ని ఈ కమ్యూనిస్టు వాళ్ళు ఏం చేశారంటే మోసం చేశారనమాట చూడండి. ఆ విధంగా ప్రపంచంలో ఎన్నో చోట్ల కమ్యూనిజం అనేది చాలా దాన్ని ఏమంటారు దావానవలంలాగా వ్యాప్తి చెందిందనమాట. ఎందుచేత అది కూడా అంటే ఈ యుద్ధాలు జరగటం వల్ల, నిరంతర యుద్ధాలు జరగటం చేత, ఈ పంటలు పండించకపోవడం చేత, ఎప్పుడైతే ఆహార కొరత వచ్చిందో, ఇందాక మనం చెప్పుకున్నాం ఆహార కొరత అనేది భగవంతుడు సృష్టించాడా చెప్పండి, భగవంతుడు సృష్టించలా, మానవ తప్పిదం చేత ఆహార కొరత ఏర్పడింది. కానీ మూర్ఖులైనటువంటి జనులు వారికి జ్ఞానం లేకపోవడం చేత ఈ ఆహార కొరత అనేది మనం చేసిన తప్పు వల్ల ఏర్పడింది అనేది మరిచిపోయి చర్చికి వెళ్ళి భగవంతుడు ఆహారాన్ని ఇవ్వు ఆహారాన్ని ఇవ్వు అంటే భగవంతుడు ఆహారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు పశుపక్ష్యాదులేమి రోజు పొద్దున్నే లేచి హరే కృష్ణ మంత్రం జపం చేయడమో, చర్చికి వెళ్ళి ప్రార్థన చేయడమో, మసీదుకి వెళ్ళి నమాజ్ చేయడమో చేయటం లేదే, ఎలుకలు చేస్తున్నాయా పందికొక్కులు చేస్తున్నాయా చెప్పండి,
చేస్తున్నాయేమన్నా? ఏమి చేయటంలా? అవి ఏం చేస్తున్నాయంటే సహజమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నాయి, కాబట్టి వాటికి సమస్యలు లేవు. కానీ మనిషి ఏం చేశాడు? భగవంతుడు ఏర్పాటు చేసిన సహజ జీవన విధానాన్ని విడిచిపెట్టి కృత్రిమమైన జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మరి ఆ సమస్యకి కారణం భగవంతుడా లేకపోతే మనిషా? మనిషే దానికి కారణం. మరి నువ్వు తప్పు చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు వెంటనే నాకు చేతిలో కళ్ళు తెరి కళ్ళు మూసుకుని దండం పెట్టి మళ్ళీ కళ్ళు తెరి చేయి చాపేటప్పటికి రొట్టె ముక్కు చేతిలో ఉండాలంటే ఎలా సాధ్యం అవుతుంది అది? కాబట్టి ప్రపంచ యుద్ధం చేయమని భగవంతుడు చెప్పలా. పారిశ్రామికీకరణ అంటే ఇండస్ట్రియలైజేషన్ మొదలు పెట్టమని, పరిశ్రమలు మొదలు పెట్టమని, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చేయమని భగవంతుడు చెప్పలా. అవి మనం చేసుకున్నాం, అందుచేత మనం దానికి అనుభవిస్తున్నాం. దానికి భగవంతుడిపై భారం వేస్తే ఎలా? కాబట్టి ఇలాంటి మూర్ఖులైనటువంటి వాళ్ళని వాళ్ళు పావులుగా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క ఈ సామ్యవాద సిద్ధాంతం, ఈ కమ్యూనిజం అనేటువంటి దాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేశారన్నమాట. చూడండి, అది జరిగినటువంటి విషయం అర్థమవుతుంది కదా. కాబట్టి ఇలా మనం ఎంతగానో చర్చించవచ్చు, మరొక రోజున మన చర్చ కొనసాగిద్దాం. కాబట్టి ఒక విషయం అర్థం చేసుకోండి, చాలామంది ఏమనుకుంటారంటే ఈ భగవద్గీత భాగవతం అంటే ఏదో పని పాట లేకుండా చెక్క భజన చేసుకునే వాళ్ళ కోసం అనుకుంటారు. కానీ ప్రపంచంలో ఈరోజు మానవ సమాజం కావచ్చు, జంతు సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం శాస్త్రాల్లో ఉంది. ఇప్పటివరకు నేను చదివింది ఎక్కడి నుంచి? భాగవతం నుంచి చదువుతున్నాను నేను. నేనేమి వార్తాపత్రికలున్నా లేకపోతే సంపాదకీయం ఎడిటోరియల్ని చదవటంలా, భాగవతంలో ఉన్నాయి పరిష్కారాలు చూడండి. కానీ మనం మూర్ఖులం మూఢులం కాబట్టి మనమేమనుకుంటామంటే ఈ భగవద్గీత భాగవతం మనకు కాదు, ముసలోళ్ళు అయిపోయాక కాటికి కాళ్ళు చాపుకున్నది అప్పుడు చదువుదాం. అప్పుడు కూడా ఎవడు చదువుతున్నాడు ఈ రోజుల్లో? ఈ రోజుల్లో ముసలివాళ్ళు అయిన తర్వాత భగవంతుడికి ఎవడో శరణ వేడట, కుక్కకు శరణాగతి పొందుతున్నారు అనమాట. చూడండి అది పరిస్థితి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ద సొసైటీ విల్ గో టు డాగ్స్ అని చెప్పి అంటారు. అంటే అర్థం ఏమిటి? కుక్క చావు చావాలన్నమాట సమాజం. కారణం ఏమిటంటే భగవంతుడు చెప్పినట్టు మనం వినాం, భగవద్గీత భాగవతం అసలైన సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. మీరు ఏ సమస్య అయినా చెప్పండి, దానికి పరిష్కారం చూపిద్దాం. సవాళ్ళు అన్నమాట భగవద్గీత భాగవతం శాస్త్రాలలో. పలానా సమస్యకి పరిష్కారం లేదని మీరు చెప్పండి, అన్ని సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. అందుకే ఏం చెప్పారంటే యజంతిహి సుమేధ సహా అని చెప్పన్నారు. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ ఎవరు రాలేరు దీని దగ్గరికి. ఎందుకంటే అదే కారణం, పాపాత్ములు. చూడండి, దుష్కృతినహ, దుష్కృతులైనటువంటి వాళ్ళు భగవద్గీత భాగవతం ఎందుకు చదువుతారు? దుష్కృతులైన వాళ్ళు ఏం చేస్తారు? సైంటిఫిక్ జర్నల్స్, అంటే అవి చదవద్దని మన అనడం వల్ల, కానీ అవి చదివి భగవంతుడు లేరనే నిర్ధారణకు వస్తే మాత్రం వాళ్ళు అలసురులే. చూడండి, మన సైన్స్కి వ్యతిరేకం కాదు, కానీ సైన్స్ను ఉపయోగించుకుని భగవంతుడు లేడు అన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా దుష్కృతుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి వీటిని ఆశ్రయించాలన్నా సరే సుకృతి అనేది ఉండాలన్నమాట మనిషికి. ఇంకా దీని గురించి మరిన్ని విషయాలు మనం భగవంతుడు అనుగ్రహిస్తే మళ్ళీ మనం చర్చిద్దాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఎలా ఎదుర్కోవాలి? సరే, వృత్తాప్యంలో సమస్యలన్నీ కూడా వస్తాయి కదా, ఎలా ఎదుర్కోవాలి? ఒకటి, శాస్త్రం ఏం చెప్తుందంటే మానవ జీవన ఆయుర్దాయాన్ని 4 ఆశ్రమాలుగా విభజించారనమాట. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. బ్రహ్మచర్యం అంటే 5 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు వరకు. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే 5 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వయసు వరకు ఎవరైతే బ్రహ్మచర్య శిక్షణ పొందుతారో, బ్రహ్మచర్య శిక్షణ పొందడం అంటే ఏ విధంగా వీర్యం కోల్పోకుండా ఉండాలో తెలుసుకుంటారో, ఆ విధంగా వీర్యాన్ని శరీరంలో నిలుపుకోవడం చేత, ఏ విధంగా భగవత్ సేవలో పాల్గొనడం ద్వారా వారు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. మరి ఈ రోజుల్లో 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసులో అసలు బ్రహ్మచర్య శిక్షణ ఎవరికి ఉంది? ఎవరికి వాడు ఏం చెప్తాడు? ఈ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ చెప్పేది ఏమిటంటే ఎంత ఎక్కువగా వీర్యాన్ని కోల్పోతే అంత సుఖవంతంగా ఉంటావు, అది వాడు చెప్పేది. అదంతా కూడా వాళ్ళ యొక్క మానసిక కల్పన అన్నమాట. అసలు ఒత్తిడికి గురవడం ఎందుకు? ఇలాంటి పాడు పనులు చేయడం ఎందుకు? అవును, కాబట్టి పక్కగా చెప్తుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎవరైతే యవ్వనంలో ఉండగా ఇంద్రియ భోగం చేస్తారో, ఇంద్రియ నియంత్రణ ఉండదో, వాళ్ళు వాళ్లలో త్వరగా
ముసలితనం లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా ముసలితనం ఇప్పుడే వాస్తవానికి ముసలితనం వరకు వరకు కూడా వాడు ఉండడు అనమాట, ముందే చనిపోతాడు. ఒకవేళ ముసలితనం వరకు ఒకవేళ వాడు ఏమైనా ఉంటే నానా రకాల ఇబ్బందుల చేత వాడు పీడింపబడాలి. ఇది ఒక కోణం నుంచి విశ్లేషించడం, ఇలా ఎన్నో కోణాల నుంచి దాన్ని విశ్లేషణ చేయొచ్చు. అర్థమవుతుంది కదా? కాబట్టి శాస్త్రం అనేది అదే చెప్తున్నాను నేను, ఇది ఇంగ్లీష్ మెడిసిన్ లాంటిది కాదనమాట. నాకు వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటే వెంటనే రిలీఫ్ ఇచ్చేయాలి కాదు. మనం శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నాం, అంటే శాశ్వత పరిష్కారం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి శాశ్వత పరిష్కారం మనకి శాస్త్రాల్లో ఉంది, కానీ జనానికి శాశ్వత పరిష్కారం వద్దు. ఎందుకు శాశ్వత పరిష్కారం అంటున్నామంటే మనం శాశ్వతమైన వాళ్ళం కాబట్టి. మనం శరీరం కాదు, మనం ఆత్మలం కదా. ఆ జ్ఞానం మీద ఆధారపడి ఉంది వేదశాస్త్రాలన్నీ కూడా. కాబట్టి మనం శాశ్వతమైన వాళ్ళం కాబట్టి శాశ్వత పరిష్కారమే చూడాలి. తాత్కాలిక పరిష్కారం మనకెందుకు? కానీ ఆధునిక జీవన విధానానికి మన శాశ్వతమైన వాళ్ళం అనే జ్ఞానం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు? మనం తాత్కాలికమైనటువంటి వాళ్ళం, ఇదే జీవితం, తర్వాత జీవితం లేదు. కాబట్టి మన పరిష్కారం కూడా తాత్కాలిక పరిష్కారం కావాలి. కాబట్టి ఇలా చర్చించుకుంటూ వెళితే ఎన్నో విషయాలు మనం చర్చించవచ్చు. ఒక జీవితం సరిపోదు అన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక ప్రశ్న వేస్తున్నారు భక్తులు, ఏమిటంటే పుణ్యానికి సుకృతికి తేడా ఏమిటి? భక్తి చేయాలంటే సుకృతి కావాలని అంటున్నారు, మరి ఏమిటిది అంటే చూడండి, పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు సాధు సాంగత్యం స్వీకరిస్తారు, భగవత్ సేవ పట్ల ఆకర్షితులు అవుతారు. ఎప్పుడైతే భగవత్ సేవలోకి మనం ప్రవేశిస్తామో, ఎప్పుడైతే సాధువుల సాంగత్యంలోకి వెళతామో, అప్పుడు సుకృతి వస్తుంది అనమాట. అంటే పుణ్యం కారణంగా వ్యక్తి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ కలిగి ఉంటాడు. పుణ్యం లేకపోతే వాడికి సుకృతి కూడా వచ్చే అవకాశం లేదు. మీకు అర్థమవుతుంది విషయం? ఇక్కడ సుకృతి అనేటువంటిది పుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు కృష్ణ చైతన్య కార్యక్రమాన్ని ఏదో ఒక ఉత్సవం చేస్తున్నాం అనుకోండి, అందులో ఎవరు పాల్గొంటారు? హిందువులు పాల్గొంటారా, లేకపోతే క్రైస్తవులు, మహమ్మదీయులు, నాస్తికులు వచ్చి పాల్గొంటారా చెప్పండి? ఎవరు పాల్గొంటారు? ఎందుకంటే వాడికి ఏదో పుణ్యం ఉంది కాబట్టి వచ్చాడు. పుణ్యం ఉంది కాబట్టి వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత సుకృతి వస్తుంది వాడికి. మీకు అర్థమవుతుంది కదా పుణ్యానికి సుకృతికి తేడా ఏమిటో? అయితే పుణ్యం లేకపోయినా సరే మహాభాగవతులు, మహాభక్తుల యొక్క కృపచేత వ్యక్తి సుకృతిని పొందొచ్చు అనమాట. చూడండి, వాడు పుణ్యాత్ముడు కాదు. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదులు వారు, పాశ్చాత్య దేశాల వాళ్ళకి అసలు వాళ్ళకేముంది పుణ్యం చెప్పండి? వాళ్ళకి ఏమైనా పుణ్యం ఉందా? ఏమీ లేదు. భారతదేశం అంటే పుణ్యం ఉంది. కానీ మహాభాగవతులైన వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి అతముల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళకి వీళ్ళు పుణ్యాన్ని ఇచ్చి వాళ్ళకి సుకృతిని ఇస్తారనమాట. మీకు అర్థమవుతుంది కదా విషయం? కాబట్టి అది, కాబట్టి పుణ్యం అనేది భౌతికమైనది ఒక విధంగా చెప్పాలంటే, సుకృతి అంటే ఆధ్యాత్మికమైనటువంటిది. హరే కృష్ణ. మీ ప్రశ్నకి సమాధానం లభించింది అనుకుంటున్నాను. ఓకే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసార తావానందనిర లోకా ప్రాణాయ కారుణ ఘన ఘనత్యం సకల్లన గుణార్ణవశ వందే గురసీ చరణారవిందం.